लक्ष्मणरावर वारी वैस चांसलर गारी बुरा गोवर्धन गारी ఏమనే శివనాగిరెడ్డి గారు పెద్దల మిత్రుల వారికి ఇతర పెద్దలందరికీ నాకు నమస్కారాలు. నేను ఇంతకు మొదటి నుంచి ఎందుకు చెప్తాను, కొద్దిసేపు కూర్చొని అసలు ఈ ధర్మాన్ని అవధమ్మాన్ని అవగాహన చేసుకున్నాను. నేను వచ్చినాక నా ఉద్దేశం కూడా రావటం వల్ల ఉద్దేశం అదే. ఎందుకంటే ఈ ఒక్క ధర్మంలోనే భారతీయతడే ఉంది. బౌద్ధము రాకముందు వైదిక మతంగా ఉన్న దేశంలో అనేక దురాచారాలు వచ్చినాయి. ఆ దురాచారాలు వివిధ రూపాల్లో బుద్ధుడి యొక్క వాదన పటిముకి పక్కకు వెళ్ళిపోయిన బుద్ధుడి యొక్క బోధనల ద్వారా భారతదేశంలో మార్పు వచ్చిన ఆయన యొక్క జ్ఞాన సంపదకి ఆయన యొక్క ఆలోచన సరళకి భారతదేశం ఆమూలాగ్రం తలవంచినప్పటికీ తిరిగి మరలా తలెత్తిన వాతావరణం ఉంది. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి. దానికి కారణం ఏమిటంటే బౌద్ధం అనేది మతంగా చూడబడింది. ఆయన చెప్పినట్టు, పెద్ద ఆయన చెప్పినట్టు ఇది ఒక మతం కాదు, ఇది ఒక ధర్మం, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. చివరికి ఈ మతం ఇది ఈ ఆలోచన విధానాన్ని జ్ఞానాన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ లాగా మార్చిన సంగతి మీ అందరికీ ఆయన చెప్పారు. మన దేశం నుంచి మన దేశంలో పుట్టిన ఏకైక మతం ఇదే. అటువంటి మతమని కాకుండా ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అవే ఆచారాలు అవే సిద్ధాంతాలని బుద్ధుడికి ముందు ఈ దేశంలో ఏ రకమైతే ఉన్నాయో వేరే రూపంలో ఏ రకంగా తీసుకొచ్చారంటే బుద్ధుడు కూడా 10 అవతారాల్లో ఒకడని చెప్పి ఆయన దేవుడని చెప్పలా, అది మతం అని చెప్పలా, బుద్ధుడిని ఒక అవతారంగా సృష్టించి ఈ వైదిక మతం బుద్ధుడిని ఒక అవతారంగా సృష్టించి ఆయన చెప్పాడని చెప్పి ఈ 10 అవతారాల్లో ఈయన కూడా ఒకడు అని చెప్పించి ఇప్పుడున్న దురాచారం అంతా నడిపిస్తూ ఉన్నారు. అది అసలు ప్రాబ్లం ఈ దేశానికి. ఈ దురాచారాలకి ఆద్యం వైదిక మతం. ఈ వైదిక మతం వివిధ రూపాలు సంతరించుకుంటూ ఉంది. ఈ దేశం అంతా కూడా ఒక రకమైన వాతావరణంలోకి నెట్టివేయబడుతుంది. వివిధ రూపాలు ఏ రకంగా సంతరించుకుందంటే నువ్వు నేను నీ పక్కన ఉన్నాడు వ్యతిరేకించలేని వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఆ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే ఈ దేశంలోని వ్యక్తులు ఈ దేశం యొక్క వారసత్వం ఏదైతే ముందు ఆ వారసత్వాన్ని మనం కొనసాగించాలన్నట్టయితే ఈ అవగాహన సదస్సు ఎన్నో అవసరం. ఇలాంటి అవగాహన సదస్సు ఎందుకంటే ఇప్పుడు ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలు ఏది కొత్తగా వస్తే దాన్ని ఒక ట్రెండ్గా మార్చి దాన్ని మతంలోకి చొప్పించి మెదడులోకి చొప్పించి మనిషిని ఆలోచన పరిధిలో నుంచి తప్పించేస్తూ ఉన్నారు. ఆ ఆలోచన పరిధిలో నుంచి తప్పించేసి మూర్ఖంగా దేవుళ్ళను తయారు చేయటం. బుద్ధుడు వైదిక మతంలో ఉన్న దేవుడు ఈరోజు దేవుడు కాదు. వైదిక మతంలో చేసిన కార్యక్రమాలు ఈ రోజున చేసే పని లేదు.
మన కళ్ళ ముందు దేవుళ్ళు పుడుతున్నారు చచ్చిపోతున్నారు వాళ్ళకి ర్యాంకింగ్ వస్తా ఉంది టాప్ సీడ్ ఫస్ట్ సీడ్ సెకండ్ సీడ్ దేవుళ్ళు వస్తా ఉన్నారు మళ్ళీ కొన్నాళ్ళు పోతా ఉన్నారు ఈ రకమైన వాతావరణంలో భారతదేశానికి ఇప్పుడు ఏం కావాలి అశోకుడి కాలంలో చెప్పారంతా మనసులోనే ఉందని స్వామి వివేకానంద బుద్ధుడి ఆలోచననే ఇంకో రకంగా చెబితే అది గొప్ప కింద మనం భావించాం మీకు చెప్పాను కదా ఒక నేను అనుకున్నాను ఏమిటంటే బౌద్ధాన్ని ఈ దేశం నుంచి పంపించి వేయటానికి కంకణం కట్టుకున్న ఏ వాదం అయితే ఉందో ఆ వాదం మళ్ళీ ఇప్పుడు విజృంభించే వాతావరణం వచ్చింది దీన్ని అప్రమత్తం అవ్వాలంటే ఖచ్చితంగా బుద్ధిజం అంటే ఏంటి బుద్ధుడు ఏమిటి ఆయన యొక్క ఆలోచన ఏంటి దేన్ని కూడా తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ఈ దేశానికి రక్ష లేకుంటే ఏమవుతుందంటే నేను అనుకుంటున్నాను మనం చూడకపోవచ్చు కానీ ఈ దేశం ముక్కలు ముక్కలై కుక్కలు చెప్పిన విస్తరైపోతుంది కారణం ఏంటంటే మీకు మనం చూస్తున్నాం జరుగుతున్నాయన్నీ కూడా కాబట్టి ఈ ఆలోచన కోసమే నేను మన వాళ్ళు పిలిచిన వచ్చిన కారణం కూడా అదే నాకు రేపు అసెంబ్లీ ఉన్నా కూడా కొంత సమయం ఇక్కడ కేటాయించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నా ఎందుకనో ఒక 15 రోజుల క్రితం ఒక శిల్పి నాకు బుద్ధుడి బొమ్మ తెచ్చి గిఫ్ట్ ఇచ్చాడు నాకు తెచ్చిచ్చాడు 4 రోజుల క్రితం ఎయిర్పోర్ట్లో నేను జాతకమాల అనే పుస్తకం కొనుక్కొని చదువుకుంటా ఉన్నా ఆయన చెప్పినట్టు మానవ జన్మ సర్వోత్కృష్టమైన జన్మ బౌద్ధ జాతక కథల్లో అనేక రూపాలుగా బోధిసత్వుడు అవతరించాడని అనేక అంశాల మీద చెప్పాడనే సంగతిని మనం చూసుకుంటే వేరే ఏం లేదు అంతా మైండ్లోనే ఉంది రెండోది ఏది నువ్వు చేసినా అది ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది కాబట్టి ఇప్పుడు అంతా కూడా అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్సే చేస్తున్నట్టు ఆ యాంగిల్లో నువ్వు థింక్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు ఈ గొడవలు రావు కాబట్టి ఒక మంచి ఆలోచన విధానాన్ని ఇక్కడ నిజంగా ఎంతమంది ఉంటారని కూడా నేను అనుకోలేను ఏదో 20 మందో 10 మంది ఉంటారు అనుకున్నాను నిజంగా మంగళగిరిలో ఇంతమంది వచ్చినందుకు ముందు మీ అందరికీ నమస్కారం చెప్తాను శివనాగిరెడ్డి గారు మేము 2 సార్లు కూర్చున్నప్పుడు నిజంగా ఫీల్ అయిన అంశాలు పబ్లిక్గా కూడా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అమరావతిలో శంకుస్థాపన జరుగుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తే ఆయన నేనే చెప్పాం అమరావతి అని పేరు పెట్టినందుకు బౌద్ధ మతస్థులను తీసుకొచ్చి భిక్షువులు తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయాలని నాగిరెడ్డి గారు నేనే చెప్పాం ఎందుకంటే పేరునేమో మనకు అమరావతి అని కావాలి చేసే కార్యక్రమాలన్నీ వేరుగా ఉండటానికి వైదిక సంబంధించిన సాంప్రదాయాలని చేయటం కరెక్ట్ కాదన్నాకే బహుశా ఆ కార్యక్రమం కొనసాగింది ఎందుకంటే పరమోత్కృష్టమైన చెప్పారు ఈ దేశానికి ఇతర దేశస్తులు ఎందుకు వచ్చారు చదువుకోవటానికి వచ్చారు జ్ఞానం కోసం వచ్చారు తత్వాన్ని తెలుసుకోవటానికి బౌద్ధ ఆలోచన విధానాన్ని తెలుసుకోవటానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం ఆ నలంద విశ్వవిద్యాలయం కానీ ఇప్పుడు మనం చూసుకున్న ఈ ప్రాంతం కానీ ఒకప్పుడు బౌద్ధం అంటే ఉత్కృష్ట స్థాయికి ఎందింది వెళ్ళింది ఇందులో కులం లేదు మతం లేదు జాతి లేదు ఏమి లేదు నీ ఉన్నదంతా కూడా మనము దీని మీద అవగాహన పెంచుకొని నీ గురించి నువ్వు తెలుసుకోవడమే అటువంటి ఆంధ్రదేశంలో మరలా ఇలాంటి అవగాహన సదస్సులు వీళ్ళు నన్ను ఎక్కువ జరుపుకోవాల్సిన అవసరం ఉంది అందుకు నా వంతు కృషి కూడా నేను తప్పకుండా చేస్తాను ఇలాంటి సభని ఇలాంటి అవగాహన సదస్సుల్ని
ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం. మానవత్వంతో కూడిన ఒక ఆలోచన ఇది. మతం కాదు. మతం అంటే ఏం చేస్తాం మనం? దేవుడు ముందుకెళ్ళి టెంకాయ కొట్టి వాటా ఇచ్చి నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఏదో కోరుతూ ఉంటాం, అంతే కదా. ఆ కోరే కోరిక తీరిస్తే గొప్పవాడు, లేకపోతే ఇంకో నెక్స్ట్ దేవుడికి వెళ్ళిపోతాం మనం. ఈయన కాదు ఇంకో ఇంకోడు తీర్చలేకపోతే లేదు లేదు నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్తాం. ఇక్కడ నీకు కావాల్సిన నీలో ఒక రూపాంతరం చెందాల్సిన అవసరం. అన్నీ మనమే, మంచికి చెడుకి కారణం మనమే. ఇందాక వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏమంటే, మీతో కూడా షేర్ చేసుకోవాలి. ఒక రాజకీయ నాయకుడిగా ఇలాగ ఉండవచ్చా అని. నా జీవితంలో నేను మీ దృష్టిలో పెడుతున్నాను, 99.9% అబద్ధం చెప్పను. చెప్పాల్సి వస్తే ఆ సందర్భాన్ని వాయిదేస్తాను. చెప్పాల్సి వస్తే ఒక రాజకీయంలో ఇది సాధ్యమా అంటే సాధ్యంలాగా ప్రయత్నం చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ విపరీతమైన కోరికలు లేవు. ఇంకొకరిని చూసి మనకి హాని కలిగించిన వ్యక్తిని చూసి నిమ్మకుంటాం అంతే. దానివల్ల ఫలితాన్ని అనుభవించుట చేత నేను ఆ మార్గాన్నే అనుసరిస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకున్నా, ఎందుకంటే ఇతరులకి హాని చేయకుండా, ఇతరుల గురించి చెడు తలంపు తలవకుండా, ఇతరుల గురించి మనం వ్యక్తిగతంగా ఈర్ష్యా ద్వేషాలతో లేకుండా మన ఆలోచనలు మనం కానీ కొనసాగించినప్పుడు నాకు తెలిసి నాకు అసలు ఇంతవరకు ఇబ్బంది రాల. అదే బుద్ధత్వం అనేది నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు. ఎందుకంటే ఒక ఆలోచన విధానాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. నేను నా చిన్న జీవితంలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది ఒక మతంగా కాదు, ఒక విధానంగా నేను ఎంచుకొని ఈ రకమైన ఆలోచనలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ వెళుతున్న సందర్భంలో నాకు ఎదురైన అనుభవాలన్నీ అనుకూలమైనవి తప్ప వ్యతిరేకమైనవి కనిపించలన్నారు. మరి అటువంటి అప్పుడు భవిష్యత్తులో కూడా ఈ అవగాహన, బౌద్ధ ధమ్మ అవగాహనని మరింత పెంచుకొని నా ఆలోచన విధానానికి ఇది తెలియకుండానే నాకు దగ్గరగా ఉంది కనుక దీనికి కోసం నేను కూడా పనిచేయాలని ఇక్కడికి వచ్చినాకే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను ఏ మతం వీటిని నమ్మని వ్యక్తిని కనుక ఇది ఒక జీవన విధానంగా ఉందని నాకు అవగాహన ఆయన మాటల్లో తెలిసింది. నేను ఈ మధ్య చదువుతున్న 1-2 పుస్తకాల్లో అవగాహన చేసుకున్నాను కనుక. కాబట్టి ఇంతమంది వ్యక్తులు ఇక్కడ కూడుకుని ఒక మంచి ఆలోచన విధానం కోసం ఒక సదస్సును ఏర్పాటు చేసుకొని మనమందరం ఈ సమాజంలోని ఈ రకమైన ఆలోచన విధానాన్ని పెంచగలిగితే అదే మనం దేశానికి చేసే గొప్ప సేవ, ఈ ప్రాంతానికి చేసే గొప్ప సేవగా భావిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.